ఓంకార ఉచ్చారణ పితృణం ఓంకార ఉచ్చారణ ఋషిణం ఓంకార ఉచ్చారణ దైవరుణం ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం. జేహో భారత్, యాత్రా ఫర్ భారత్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్ నియర్ అండ్ డియర్. తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. డైరెక్ట్గా నేను ఏదైతే వీడియో చేస్తానో మీకు అందుతాయి. సో దీనివల్ల మీ జీవితంలో ఆరోగ్యం, అదృష్టం, ఐశ్వర్యాన్ని, మంచి లీడర్ క్వాలిటీస్ని, మీ జీవితంలో విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ విజయాలు సాధించి భారత్ని ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా, నంబర్ వన్ దేశంగా తయారు చేయడానికి యోగా, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, మోటివేషన్ ట్రైనర్స్తో ఈ విధంగా కలర్ థెరపీ, సీడ్ థెరపీ, ఆయుర్వేదం, న్యాచురోపతి, ఇలా నాకు తెలిసిన విద్యలు గత 25 సంవత్సరాలుగా ఇండియా మొత్తం ప్రయాణం చేసి తన్మంధన్ లక్షలు సమయము లక్షణాలు వెచ్చించి నేర్చుకున్న ఈ సబ్జెక్ట్ని మీకు అరటిపండులాగా ఒలిసి మీకు ఇస్తున్నాను. దీన్ని ఉపయోగించుకోండి, సమయం వృధా చేసుకోకండి. ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ ఊరికే రాదు, ప్రయత్నం చేయాలి. ట్రై 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 ట్రై, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, మ్యాన్ పర్ఫెక్ట్. సో అందుకోసం మిత్రులారా, మీ జీవితంలో మీ డేట్ ఆఫ్ బర్త్లో రహస్యాలు చాలా దాగి ఉంటాయి. అందరూ సేమ్ టైం అదే టైం చాలామంది కోట్లాది మంది పుట్టుంటారు, కానీ ఆ యోగం మీలోనే ఉండొచ్చు. ఎందుకు మిస్ చేసుకుంటాం మీ లైఫ్ని? సో అందుకోసమే మీలో ఏమి యోగం ఉంది, మీలో ఏ బలరేఖ ఉంది, మీరు ఎక్కడ దాకా ప్రయాణం చేయగలుగుతారు, మీరు ఏమి సాధించగలుగుతారు అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. దాంట్లో రహస్యాలు ఉన్నాయి. సో ఆ రహస్యాల్లోకే మనం ప్రతిరోజు కూడా బలరేఖల గురించి నేర్చుకుంటున్నాం. న్యూమరాలజికల్లో, హారోస్కోప్లో బలరేఖల గురించి నేర్చుకుంటున్నాం. ఎప్పుడైతే బలరేఖలు మనం మన గురించి మనం తెలుసుకోగలిగితే మనం ఇంకా విజయాలు సాధించగలుగుతాం. సో ఈరోజు మనం తెలుసుకోబోయే బలరేఖ ఒక 40-50 సంవత్సరాల క్రితం ఎవరు కూడా ఊహించరు. ఆ వ్యక్తి ఆ పేపర్ స్టార్ట్ చేస్తే ఇంత గొప్ప విజయం సాధిస్తుందని ఎవరు అనుకోరు. ఒక 20-30 సంవత్సరాల క్రితం మీడియా రంగంలో టీవీ ఛానల్స్ స్టార్ చేస్తే, 24 గంటల న్యూస్, 24 గంటల ఎంటర్టైన్మెంట్, 24 గంటల పాటలు స్టార్ట్ చేస్తే ఎవరు ఊహించలేరు. సో ఒక స్టూడియో కడితే ప్రపంచవ్యాప్తంగా గిన్నిస్ రికార్డ్ వస్తుందని ఎవరు అనుకోలేరు, ఒక ఫిల్మ్ సిటీ కడితే. సో ఆ విధంగా ఆయన ఎవరో కాదు, మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో లార్జెస్ట్ తెలుగు సర్క్యులేషన్ పేపర్ ఫౌండర్, ఈటీవీకి అధినేత, మరి రామోజీ ఫిల్మ్ సిటీకి అధినేత, ఎన్నో గొప్ప గొప్ప ఇండియా ప్రియా పచ్చళ్ళని మార్గదర్శనం ఎన్ని తీసుకొచ్చాడో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఏమి చదువుకున్నాడు? ఎంబీఏ చేశాడా, ఎంసీఏ చేశాడా? నాకే తెలియదు, మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఆయన ఎవరో కాదు, రామోజీరావు గారు. రామోజీరావు గారు 1000000 మందికి ఉపాధి కలిగించినారు, కలిగిస్తూనే ఉన్నారు. సో ఈ విధంగా ఆయన జీవితంలో ఇన్ని విజయాలు సాధించడానికి కారణాలు ఏమిటి? చాలా కారణాలు చెప్తుంటాడు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనడానికి చిన్న ఎగ్జాంపుల్ అంతే. కానీ అందరూ అదే డేట్లో పుట్టి ఉంటారు. అదే 16 నవంబర్ 1936లో చాలామంది పుట్టుంటారు. కానీ ఒక్క రామోజీరావే ఎందుకు ఇంత డెవలప్ అయ్యారు? సేమ్ అదే డేట్లో 200,000 మంది పుట్టుంటారు ప్రపంచవ్యాప్తంగా, 1000 మంది పుట్టుంటారు. సో ఎందుకు రామోజీరావు గారు ఎందుకు డెవలప్ అయ్యారు? సో ఒకసారి మనం చూసుకుందాం ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఏముంది రహస్యం, ఆయనకు ఏ బలరేఖ కలిసి వచ్చింది, ఆయనకు ఆ బలరేఖ కలిసి రావడంలో ఎంత లాభం జరిగింది, కొన్ని బలహీన రేఖలు కూడా ఉన్నాయి, దానివల్ల ఎంత నష్టమైంది. వాళ్ళ సొంత కొడుకుని ఎవరైతే సుమన్ ఉన్నాడు, మంచి చేతుకు అందిన కొడుకు కూడా చనిపోవడానికి కారణం ఏమైంది,
ఇలా చాలా ఉన్నాయి, ఆయన రేఖల్లో ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో తెలుసుకుందాం ఈరోజు. రామోజీరావు ఎంతోమందికి ఆదర్శం, ఇండస్ట్రియల్ లెవెల్లో కానీ, పేపర్ లెవెల్లో కానీ. ఈనాడు అనే పేపర్, అసలు ఈనాడు అనే ఆ క్యాప్షన్ పెట్టుకునే కలిసి ఆ న్యూమరాలజీ పవర్లో ఉన్నాయి. ఈనాడు, ఈ అంటే 5 నంబరు, యు అంటే 6 నంబరు, రైజింగ్ గ్రాఫాలజీ. సో అట్లా ఈనాడు పేపర్ని స్థాపించి దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో లార్జెస్ట్ సర్క్యులేషన్ పేపర్గా చేశాడు, అదొకటి. తర్వాత ఏది చేసినా ఒక ట్రెండ్ మార్క్, ఈనాడు పేపర్లో ఏదో న్యూస్ వచ్చిందంటే నమ్మచ్చు అని చెప్పే విధంగా అలా ఉండే మొత్తం మీద అయితే. సో న్యూస్ కూడా అట్లనే ఉంటుంది. సో వాళ్ళు ఏది చేసినా ఒక మార్క్, ఆ యొక్క సింబల్, ఆ లోగోను డిగ్నిటీగా ప్రజెంట్ చేస్తారన్నమాట. సో ఈటీవీ కూడా ఎన్ని రకాలుగా, ఈటీవీ లైఫ్ అని ఇట్లా ఎన్ని చేసినాడు, మార్గదర్శి చిట్ ఫండ్ కావచ్చు, తర్వాత ప్రియా పచ్చళ్ళు కావచ్చు. ఇక లాస్ట్కి ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ గిన్నీస్ రికార్డు కూడా వచ్చింది, రామోజీ ఫిలిం సిటీ. సో ఇవన్నీ చేయడానికి కారణం ఏమిటి? మీరు నమ్మినా నమ్మకపోయినా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కానీ ఆ కృషికి ముందు ఆయన పుట్టగానే ఆయనకు వచ్చింది ఒక రేఖ, మేధో రేఖ, ఇంటెలిజెంట్ లైన్, 3, 6, 9 మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉందా, ఖచ్చితంగా మీరు మేధావులే, మర్చిపోకండి. 3, 6, 9 మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉందా, మీరు మేధావులే. మరి మేధావులైతే అలా ఎందుకు కూర్చున్నారు? ఇంకా మీరు అంటుంటారు, మీరు బాగున్నారు గురుగారు, నా డేట్ ఆఫ్ బర్త్లో కూడా 3, 6, 9 ఉంది, ఏది, నేను ఇంకా డెవలప్ కావాలి, ఇక్కడే ఉన్నా, ఎక్కడో ఉండాల్సింది. అదిగో ఎక్కడో ఉండాల్సింది, నువ్వు ఇక్కడే ఉన్నావు కాబట్టి నీలో నెగిటివ్ ఉంది, ఇప్పటికైనా మారు, నీలో మేధావశక్తి ఉంది, ఆల్ పవర్స్ విత్ ఇన్ యు కెన్ యూటిలైజ్. సో అందుకోసం 3, 6, 9 మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే, మీ భార్య డేట్ ఆఫ్ బర్త్లో, మీ డేట్ ఆఫ్ బర్త్లో, మీ నాన్న డేట్ ఆఫ్ బర్త్లో, ఎవరి మీ కొడుకు డేట్ ఆఫ్ బర్త్లో, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో, వాళ్ళు మేధావులు. అయితే మేధావులైనా సరే, బంగారమైనా సరే, వజ్రమైనా సరే, దానికి సాన పట్టాలి, దానికి కృషి చేయాలి, హార్డ్ వర్కో స్మార్ట్ వర్కో చేయాలి. నాకు ఈ రేఖ ఉంది అని నడింట్లో కూర్చుండి నారాయణ అంటే ఏమీ రాదు. సో అందుకోసమే మీరు మీ జీవితంలో కొన్ని స్కిల్స్, కమ్యూనికేషన్ కావచ్చు, హార్డ్ వర్క్ కావచ్చు, స్మార్ట్ వర్క్ కావచ్చు, చెయ్యాలి, చేస్తే ఫలితం వస్తుంది. సో అదేవిధంగా ఇంకో విషయం కూడా మీకు ఈ ప్రేక్షకులు చెప్తున్నా ఏంటంటే, ఎవరైనా సరే 1వ తారీఖు నుంచి 30వ తారీఖులో పుడితే వాళ్ళు అపరకుయ్యే లక్షణం ఉంది. కనీసం లక్షాధికారణ అవుతాడు, కనీసం 1000000 అవుతాడు, కనీసం డబ్బను ఉంటుంది వాళ్ళకి. అది తెలుసుకోండి. 1వ నెలలో సార్ మేము పేదవాళ్ళుగా, మీరు ఉన్నారని అట్లా ఆలోచిస్తున్నారు కాబట్టి తదాసు దేవతలు వెంటనే తదాస్తుంది. ఇప్పటి నుంచైనా తెలుసుకోండి, 1వ నెలలో మీరు పుట్టారు, ఖచ్చితంగా మీకు ఐశ్వర్యం వరిస్తుంది, నో డౌట్. ఈరోజైనా రేపన్నా వచ్చేస్తుంది, అది గుర్తుంచుకోండి. ఇక సో అందుకోసం 3, 6, 9 మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే ఇది మేధావి రేఖ. సో మరి రామోజీరావు గారికి ఆ రేఖతో బలహీన రేఖ కూడా ఉంది. అయితే మీకు గురువుగారు మీరు చెప్తున్నారు బలరేఖలు ఎలా వస్తాయి, బలహీన రేఖలు ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనము ఈ 9 ఈ నంబర్ బాక్స్లో ఇవన్నీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నంబర్స్ ఉన్నాయి కదా. ఈ 9 నంబర్స్ బాక్స్లో ఎవరిదైనా, రాముందైనా, శ్రీకృష్ణుడైనా, రావణాసురుడైనా, మీదైనా, నాదైనా, ఈ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఈ బాక్స్లో వస్తుంది. అయితే ఎవరిదైతే లైన్గా బాక్స్ ఫిల్అప్ అవుతుందో, 1, 2, 3 ఈ విధంగా 3, 6, 9 ఇలా ఫిల్అప్ అయింది కదా, అప్పుడు ఒక బలరేఖ ఏర్పడుతుంది అన్నమాట, దీన్ని బలరేఖ అంటారు. సో ఈ బాక్స్లో మీకు ఇక్కడ బాక్స్లో ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ ఖాళీ, దీన్ని బలహీన రేఖ అంటారు. అంటే అంకెలు కానీ, ఇక్కడ సంఖ్యలు మనం నంబర్స్ సేవేస్తాం, అవి లేనప్పుడు బలహీన రేఖ. సో మరి ఇక్కడ కూడా బలరేఖ రావాలనుకుంటారు, కానీ ఇక్కడ 1 ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది, మధ్యలో ఇక్కడ ఖాళీ ఉంది, సో బలరేఖ రాలేదు. ఇక్కడ 2 నంబర్ ఉండాలి కానీ రాలేదు. సో మరి ఇక్కడ కూడా బలరేఖ రావాలనుకుంటారు, కానీ ఇక్కడ 2 ఖాళీ ఉన్నాయి, సో ఇక్కడ ఖాళీ, ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఖాళీ ఉన్నాయి ఇలా. సో అందుకని 3 నంబర్లు ఫిలప్ అయి ఉంటే అప్పుడు బలరేఖ వస్తుంది, 3 నంబర్లు లేకపోతే బలహీన రేఖ వస్తుంది. సో ఇది గమనించుకొని మీ జీవితంలో బలరేఖ ఉందా, బలహీన రేఖ ఉందా. బలరేఖ ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాడు, బలహీన రేఖ ఉందని బాధపడకండి, అది సరి చేసుకోవడానికి కూడా వీలు ఉండదు ఇప్పుడు. కానీ కొన్ని రెమెడీస్ పాటించి మీ జీవితంలో విజయాలు సాధించవచ్చు. చాలామంది బలహీన రేఖలు ఉన్నవాళ్ళు కూడా విశ్వ విజేతలైనారు, రాబోయే క్లాసుల్లో వాళ్ళ గురించి కూడా చెప్తాను. కానీ బలరేఖలు ఉండడం అనేది నిజం నిజమే, నిప్పు నిప్పే, ఎస్ ఎస్ఏ, నో నోయే.
కానీ బలహీన రేఖలు కూడా ఎంత ఉన్నవాళ్ళు కూడా మీరు ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ వెళ్ళిన అవసరం లేదు. ఖచ్చితంగా ధైర్యంగా ఉండాల్సిందే. మీరు వాటికి సంబంధించిన రెమెడీస్ ఫాలో చేసి మీరు విజయం సాధించవచ్చు. సో మొత్తం మీద అయితే 3, 6, 9 అనేది మేధావి రేఖ. వాళ్ళు ఏమైనా సరే స్మార్ట్ వర్క్తో పనులు చేస్తుంటారు. సో జీనియస్ పర్సన్స్. సో వాళ్ళు ఎంబీఏలు ఎంసీఏలు చేసినా చేయకపోయినా ఒక ఇండస్ట్రీని నడిపిస్తారు, ఒక సమాజాన్ని మొత్తం అతని వైపు తిప్పుకుంటారు. సో అదేవిధంగా ఇక్కడ 6 అనేది 2 సార్లు రిపీట్ అయింది. సో దానివల్ల 6 అంటే లక్ష్మీ స్థానం, శుక్రాచార్యుడు అని చెప్పాను. సో డబల్ ధమాకన్నట్టు చాలా తెలియదు ఇంకా మీకు రామోజీరావు గారికి ఎంత ధనం ఉందో, ఎన్ని లక్షల మందికి ఉపాధి కలిగిస్తున్నాడు. సో అందుకోసమే మిత్రులారా, మీ జీవితంలో మీకు కూడా మేధావరేఖను ఉంటుంది, మీరు అదృష్టవంతులు. ఆల్ ద బెస్ట్ బ్రైట్ ఫ్యూచర్. తప్పనిసరిగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి మోటివేషన్ వీడియోస్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళ జీవితంలో కూడా మేధావరేఖ ఉందా లేదా తెలుసుకుంటారు, వాళ్ళు బాగుపడతారు, ఆ పుణ్యం కూడా మీరు దక్కించుకుంటారు. సో నేను మీ బాబా పన్నంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్స్టెండ్ లైఫ్ కోచ్ అండ్ మోటివేషన్ ట్రైనర్, ఎన్ఎల్పి ట్రైనర్. థ్యాంక్ యూ. జై హో భారత్, యాత్రా ఫర్ భారత్, జై హో భారత్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.